కాంగ్రెస్ కమలం పాటంట కయ్యాలేమో జోరంట నడిమిట్లా మన కారంట జనాలకొచ్చెను తంటంట అన్నట్టు రాజకీయ పార్టీల గురించి చెప్పవసరం అయితే లేదు. ఇక ఇవాళ ఈడీ విచారణ జరగాల సోనియా గాంధీ మీద. కాంగ్రెస్ వాళ్ళు దేశమంతా కదం దొక్కిరు, కమలం పార్టీ వాళ్ళ మీదకి కస్తున లేచిర్రు. మేమంటే కళ్ళు మండుతున్నాయి, మా పార్టీ ఎదిగితే చూస్తలేరు, అందుకే గంతటి మనిషిని ఇట్లా విచారణకు పెడతారా అని చెప్పి ఇక వాళ్ళు కయ్యానికి కాలు దువ్వీరు. చూడురి అమ్మా, మామూలు కథ కాదు, మామూలు ముచ్చట కాదు. ఈడీ కేసులు పెడతారు మా మీద, ఈడీ కేసులు. మోడీ ఇంతగానం అన్యాయం చేస్తావు నువ్వు అంతా కూడా. ఇక ప్రశ్నిస్తే అడవైన కేసులు పెడతారా మీరంతా కూడా? ఎక్కడి రాజ్యం, ఎక్కడి పాలన మీరంతా కూడా అని చెప్పి ఇక చూడండ్రుల్లా. ఈ పొద్దు రేవంత్ పెంప సార్ అయితే మామూలు రేస్ మీదకి రాలేడు అనుకో, రాదుర్రి. ఏ ఊకర్రి, ఊకున్న కొద్ది లావ్ తలుగు దింపుకున్నది ఆగోలే, బాగానే ఎగురుతున్నారు మీరంతా కూడా. ఇక కేంద్ర పౌరులు ఇక మొత్తం అంతా ప్రజలకు న్యాయం చేస్తారేమో అని చెప్పి మేము అనుకుంటుంటే రోజు రోజుకింత ఎక్కువ చేసుకుంటూ పోతున్నారు తప్ప తక్కువ లేనే లేదు మీది. ఇక కాదు కక్కసం అని చెప్పేసి మేము అంతా కూడా ప్రశ్నిస్తే మా మీద ఈడీ కేసులు పెడతారు, మా సోని అమ్మ మీద ఈడీ కేసులు పెడతారు, నా మీద పెడతారు అని అనుకుంటే ఇక చూడండ్రుల్లా. ఈ పొద్దు రేవంత్ పెంప సార్ అయితే మామూలు ఇది కాలేదనుకో, రాదుర్రి. ఇక గర్వంల గర్వం మీద మస్తు నినాదాలు ఇడిచిండు మొత్తం మీద. ఇక చూడండి ఎట్లున్నదో పారి. సంక్షోభానికి దారి తీస్తున్నప్పుడు ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అపర మేధావి అపర చాణిక్యుడు పివి నరసింహారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేస్తే ప్రపంచ దేశాల ముందు సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పురోగతిని పట్టాలెక్కించి ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశ ఆర్థిక రాజకీయంగా బలోపేతం చేసి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ కలిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల ఆలోచన చేసిండ్రు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క మనగడ, ఈ దేశంలో యొక్క మహిళల యొక్క హక్కులను కాపాడాలంటే మహిళా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలి అని అనుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ ఎల్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశ పేద ప్రజలకు ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని, ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన మైనార్టీ వర్గాల పిల్లల చదువుల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అదే విధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ సన్నాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది, మనీ లాండరింగ్ చేసిందని నేను అడుగుతున్నా. దోసుకుంటున్న దోపిడీని నిలువరించడానికి, ఈ దోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఒకవేళ మా నాయకురాలు మా పార్టీ అవినీతికి పాల్పడాలనుకుంటుంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా? ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం. అదేవిధంగా దళిత గిరిజన పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామన దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు అందించాల్సిందని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదల ఆకలితో చావకూడదు, పేదలకు పచ్చడి అన్నం పెట్టాలి, పాలకులున్నది, ప్రభుత్వాలు ఉన్నది, పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి మనిషికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి చట్టాన్ని తెచ్చింది. అదేవిధంగా కట్టెల పొయ్యి పెట్టి ఊదుకుంటూ వంట వండడానికి, నీళ్లు మొయ్యడానికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల జీవితం అంతా ఊడిగం చేసిన ఉన్న పరిస్థితిలో ఉంటే దీపం పథకం తీసుకొచ్చి మా ఆడపడుచులకు సిలిండర్లు తీసుకొచ్చి కట్టెల పొయ్యి నుంచి ఉమిక్తి కలిగించి కట్టెల పొయ్యిలో వచ్చిన పొగ ఊపిరితిత్తులలో నిండుకొని క్యాన్సర్తో చచ్చిపోతున్న మా ఆడబిడ్డలకు దీపం పథకం ద్వారా, వెలుగు పథకం ద్వారా సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని ఉన్నతమైన నిర్ణయాలు శాసనాలు చేసినాం, అయినా తెలంగాణ ప్రజలు మాకు ఇంకేదో కావాలనుకున్నారు.
ఆ ఇంకేదో అంటే ఆ చూసినారు కదా వాయమ్మో, మేము ఎన్నడూ కూడా చూడలేము ఇట్లా రేవంత్ పేప సార్ను అని చెప్పి అంటా ఉన్నారు కార్యకర్తలు అంతా కూడా. ఇక మొత్తం అంతా కూడా ట్రోల్ చేసి రోల్ కొట్టిస్తున్నారు అనుకో రాజురి. ఇక్కడ పట్నంలో కూడా ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ మొత్తం అంతా ధర్నాలు నిరసనలు ఘోరంగా అయింది అనుకో రాజురి. ఒకరు అది కూడా చూసేద్దాం రారి. ఇక అక్కలు అయితే మామూలుగా దుమ్మెత్తి పోస్తలేరు. ఇక అటేమో కేంద్రం ఇటేమో రాష్ట్రం రెండు కలిపి ప్రజలను అంతా ఆగమే చేస్తున్నాయి. ఏం సక్కదనం పోషటి పాలన, ఇక అక్కడ కేంద్ర పాలన అని చెప్పి ఇద్దరిని కూడా ఘాటిగా వేసుకున్నారు అనుకో రాజురి. ఇనురు రూపారి కాల ఇబ్బందులే ఉన్నాయి. అన్ని వస్తువులు దాని ధరలు పెంచినారు. సిలిండర్ 1100 1150 అయితే ఎక్కడ చేస్తాం ఎక్కడ చేస్తాం చెప్పండి. ఏజ్ వాళ్ళు ఉన్నారు, పిల్లల పని లేని వాళ్ళు ఉన్నారు, మాకు ఆపరేషన్లు అయినాయి, ఆరోగ్య పరంగా చాలా సిక్కులో ఉన్నాము, ఎక్కడ చేస్తాం చెప్పండి. ఇవన్నీ ధరలు పెంచితే ఇదివరకు ఇంత ముందు రేషన్ షాప్ వాళ్ళ ఆయిల్ ఇచ్చేది, షుగర్ ఇచ్చేది, పప్పు ఇచ్చేది, బియ్యం ఇచ్చేది, ఇంకా ఇవన్నీ చెప్పుడైతే ఏది లేదు, ఉప్పు పప్పు ఆ బియ్యం కూడా మాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు తినడానికి. నరేంద్ర మోడీ ఏం పెంచాడు మీకు అసలు? నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఎందుకు ఏం పెంచాడు? ఏం చేసిండు నరేంద్ర మోడీ? ఏం చేస్తున్నాడో, ఏం చేస్తలేడు మా, ఏం చేస్తలేడు మా, రేట్లు పెంచడానికి కారణం నరేంద్ర మోడీ అనుకుంటా. నరేంద్ర మోడీ కదా మరి. ఏమేం రేట్లు పెరిగినాయి మీకు తెలుసు? ఏమేం రేట్లు పెరిగినాయి మీకు తెలుసు? సిలిండర్ పెట్రోల్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదండి, అన్ని పెరుగుతున్నాయి కదా, చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకే చాలా. ఇంకా కూలి పని చేసుకునే ఎంతో ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. ఇంతకుముందు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇంత ముందు కొంచెం పర్లేకుండా ఇప్పుడు మరీ 350 450 అయింది. తెలుస్తలేదు అందరికి, ప్రజలకు తెలుస్తలేదు, కొంటలేరా? అది కూడా దొరికేది ఒక్కోసారి ఒక టైంలలో ఒక సిలిండర్ ఉన్న కొనుక్కుందా అంటే పైసలు ఉండవు, ఇబ్బంది అవుతుంది కదా. కిరోసిన్ అని ఉండేది అది కూడా లేదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నామో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి ఏం చేస్తున్నాడు, మనకి ఏం చేస్తున్నాడు అది అందరికి గుర్తించాలి, అందరిని అందుకనే బయటకు వచ్చిండ్రు. ఇనరా కదా అన్నట్టు ముచ్చడం మొత్తం మీద. ఇగేమున్నది, అటు కేంద్రంను ప్రశ్నించద్దు, ఇటు రాష్ట్రంను ప్రశ్నించద్దు, ఇద్దరిని ప్రశ్నించిన కూడా కేసులే పెడతారు. ఇక ఇట్లా నడుస్తున్నది పాలన అంతా కూడా. ఇది మొత్తం అంతం కావాలి, మన కాంగ్రెస్ బలగమే నిలబడాలి, మనమే పాలించుకోవాలి అని చెప్పి. ఇక మునుపు రాజ్యం దేవాలే, ఇందిరామరాజ్యం దేవాలే, సోనియామరాజ్యం దేవాలి అని చెప్పి ఇక మస్తు కష్టపడుతున్నాడు రేవంత్ పెబ్బ సార్. అయితే మరి చూసుకుంటా పోవాలి. ఇక మొత్తము కాంగ్రెస్ బలగం నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలని చెప్పి ఇక మొత్తం సకలా కష్టపడుతున్నాడు అనుకో రాదురి. ఇక ఇట్లా తప్పుడు కేసులు పెట్టకూడదు, మొత్తం అంతా కూడా కంగాలు శాతాలు చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పింది ఇవాళ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పెబ్బలంతా కూడా. మరి చూడాలి కేంద్రం ఈ ముచ్చడం మీద ఏం చేస్తుంది అనేది.